నా పేరు పొదిల రమేష్, బత్తులపల్లి, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఈ యూట్యూబ్లో చూస్తే స్వస్తి తేజ ఏరియా వ్యవస్థ బాగుంటుంది అని అంటే దాన్ని తెచ్చి అసలు ఏది చూద్దాం అని ఒక ఎకరం వేసా. ఒక్క చెట్టు కూడా ఏడా వెళ్తూ అన్నమాట, చెట్టే రాలేదు. మొలక శాతం బాగుంది, వేసి నిత్తులు వేసినట్టే మొలిచినాయి. ఏరు వ్యవస్థ బాగుంది, కుచ్చులు కుచ్చులుగా ఏరుంది. ఏ చప్పున ఏ టైంలోనే మంచిగా అల్లుకుంది, ఏరు కుచ్చులు కుచ్చులుగా వచ్చింది. వానల వల్ల అసలు ఇది మొత్తం బాడవు సార్. అయినా కానీ ఒక చెట్టు వడబట్టం కానీ అలాంటిది ఏమీ లేదు. వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటుంది, బెట్టకైనా తట్టుకుంటుంది. ఇప్పుడు దాని చూడు, ఆ ఎత్తనం చూశారు, వడబడది. అది నీళ్ళు 4 రోజులు లేట్ అయితే ఆగదు, వడబడిద్ది. ఇది వడబట్టం అనేదే తెలియదు. మొదట్లో కొమ్మలు బాగా ఇటు అటు ఎరబోసుకొని, కానీ ఆ దగ్గర కానేసుకొని కాసిద్ది. దగ్గర కనిపిస్తా అది అయిపోయాక మళ్ళీ స్టెప్పులు వేసింది. అది సొంత అది బాగా ఈ రోజులలో ఈ నల్ల తామర పురుగులో స్టెప్పులు ఎగటం అంటే జరిగేది కాదు సార్. కాయ ఒకే సైజ్. కింద ఫస్ట్ కాపు కాడి నుంచి చివరి కాపు వరకు కూడా 3వ స్టెప్ కాసినా కానీ అదే క్వాలిటీ, అదే కాయ. సన్నబట్టం అనేది ఉండదు. ఇదే చేను పోయిన సంవత్సరం మిరపేసా, మొత్తం విల్టి వచ్చి మొత్తం చనిపోయింది సార్. వేరే రకం వేసా, మొత్తం చనిపోతే ఇక రకాలు తట్టుకోవని, మన రకం అయితే వేర్లు కుచ్చులు కుచ్చులుగా బాగుంటుందని మన రకం తెచ్చి వేసా. మన రకం మట్టికి మంచిగా బాగా కాసింది, మళ్ళీ 2వ స్టెప్ కూడా వస్తుంది. దానే దీనికి చాలా తేడా సార్. దీని దా చిక్కటి కాపు, కాయ కూడా ఎరుపు మంచి క్వాలిటీ. వాటికి ఉన్నాయి కానీ అవి కొద్దిగా అంత దీనంత క్వాలిటీ లేదు సార్. కాయలే ఎక్కువనే సార్, ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. తెగుళ్ళు ఇది చాలా తట్టుకుంటుంది. ఏ తెగుళ్ళు సాధారణంగా రానియదు. పండు ఆకు రావటం కానీ, కాయ మచ్చ కానీ ఏమి రాదు. కొమ్మ కుళ్ళుడు కనేది ఇంతవరకు ఈ తోట పెట్టాక కొమ్మ కుళ్ళు వచ్చిందే లేదు. ఏరే రకాల నల్లి మొత్తం శివలం ఆడిపోయిన వదిలేశారు మా ఊళ్ళో తోటలన్నీ. స్వస్తి తేజాకి శివరం ఆటం అనేదే లేదు, నల్లి అనేదే లేదు. ఏరే రకాలతో పోలితే 10 రెట్లు నయం సార్. వచ్చే సంవత్సరం కూడా నేను ఇదే ఎత్తా సార్. 35 క్వింటాలు పక్కా దిగుబడి వచ్చింది. ఈ నల్లి తామర పురుగులు తట్టుకొని కాసిందంటే వచ్చే సంవత్సరం 2 ఎకరాలు ఎత్తా సార్. ఇంకా మరి ముందు కాస్తే ఇంకా పెరగనే వచ్చు. ఇప్పుడైతే కాశీ వ్యాపారంలోనే ఉంది, ఏ ముడత గిడత ఏమీ లేదు. ఈ చేలో ముందటేడు వేసా సార్. ముందటేడు ఒక 2వ కోత అయిపోయేవారికి శానవరకు సగం వరకు చచ్చింది. సరే అది తేడాలు చచ్చిపోయింది ఏమో లేదు, మళ్ళీ నిరుడేసా. నిరుడైతే మొత్తం ఫిల్ట్ వచ్చిపోయింది, వదిలేసా. వదిలేసి ఈ తోట వదిలేస్తే అట్ట ఇక్కడ బోర్ ఉంది, ఏరేసాట ఏడా తీసుకో నీళ్ళు అని మళ్ళా మీ ఇత్తనం చూసి యూట్యూబ్లో చూసి స్వస్తికి తేజ తెచ్చేసా. కానీ ఒక్క చెట్టు విల్టు చెట్టు అన్న సైడ్ చెట్టే లేదు. ఈ మొత్తం దేశం అంతా విల్టులు వచ్చే చచ్చిపోతున్నాయి అంట, కానీ మాకు అయితే విల్టు చెట్టు అన్న మాటే లేదు.